वंदे चरत्र कृष्णा डेलटा रैतुलु नेडु सागुनीटि कोसम पालकुल दयादाक्षिण्याल कोसम पड़गापुलु कास्तुन्नारु अदी आंध्र पालकुलु कादु तेलंगाणा पालकुल करुण कोसम राजकीय नायकुलु तम स्वार्थं कोसम अति पुरातन कृष्णा डेलटा रैतांग प्रयोजनालु पनंगा पेट्टगा नेडु चुक्क नीटि कोसम दिक्कुतोचनि स्थितिलो डेलटा रैतुलु एदुरु चूस्तुन्नारु ఈ స్థితిలో వ్యవసాయం భారంగా మారడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి డెల్టా కృష్ణా డెల్టా శతాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పంటలు పండించడం వ్యాపారం చేయడంలో దేశానికి ఆదర్శమైనటువంటి తీరులో కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా పేరున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఆ కృష్ణా డెల్టా ప్రస్తుతం ఎడారిగా మారిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దానికి కారణం ఖచ్చితంగా ఇంతకు ముందు ఎవరైతే పాలకులు ఉన్నారో పార్టీలు ఖచ్చితంగా ఆ యొక్క పాలకులే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే కృష్ణా డెల్టా ఉన్నటువంటి రైపేరియన్ రైట్స్ అన్నిటి కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా బచావతి ట్రిబ్యునల్ ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఎన్నింటి కూడా అధిగమించి వాటిని పక్కన పెట్టి కృష్ణా ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మించడం కృష్ణా నదికి దూరంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తాగునీటి అదేవిధంగా సరిటి అవసరాలు తీర్చడం కోసం కృష్ణా డెల్టా యొక్క ప్రయోజనాలని పణంగా పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది దీనిపైన మనతో మాట్లాడేందుకు రైతు నాయకులు సీనియర్ రైతు నాయకులైనటువంటి ఎన్ఎన్ నాగరాజు గారు వారితో మాట్లాడదాం నమస్కారం నాగరాజు గారు నమస్కారం సర్ చెప్పండి అసలు కృష్ణా డెల్టాకి రైపేరియన్ రైట్స్ ఉన్నాయి కృష్ణా డెల్టా శతాబ్దాల నాటిది లేదా వందేళ్ల నాటిది 150 ఏళ్ల నాటిది అని చెప్తా ఉంటారు కానీ 150 ఏళ్ల ఘన చరిత్ర ఇప్పుడు అంత కూడా పూజ్యంగా మారబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందా రైపేరియన్ రైట్స్ ఉన్నప్పటికీ కూడా ముందు సాగుకి నీరు ఇవ్వాలని చెప్పినది ఒక అంతర్జాతీయ ఫస్ట్ ఇన్ టైం ఫస్ట్ ఇన్ ఇది సో ఆ రకంగా మాత్రం ఉంది కానీ బచావత్ ఏం చేశాడంటే ఎన్ని పరిగణించిన తర్వాత కూడా కృష్ణా డెల్టాకి ఆ వేళకి 130 సంవత్సరాలు బట్టి చేస్తున్న కేసీ కెనాల్కి కూడా అట్లాగే 100 సంవత్సరాలు దాటిచ్చిన ఎన్నిటికీ కూడా నాగార్జున సాగర్ 1960 సెప్టెంబర్లో శాంక్షన్ అయింది సో దాన్ని కూడా దీన్ని సరసన చేసేశారు సో దీనికి ఒక్కదానికే ప్రాధాన్యత ఇవ్వడం కాదు దానికి కూడా అంటే ఒకే ఆ వేళకి 1960 సెప్టెంబర్ నాటికి ఏదైతే ప్రాజెక్టులో ప్లానింగ్ కమిషన్ కానీ టేకప్ చేసిన ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ ఒకటే ఘటన కట్టారు ఇందులో ఇది ఒక పెద్ద మనకి వివాదం అయిపోయింది సో దానికి ఓన్లీ మన 811 టీఎంసీల్లో మనకు రావడానికి కూడా ఒక ఏదైనా అదృష్టం ఏంటంటే మనకి పరివాహక ప్రాంతం తక్కువ వర్షపాతం తక్కువ మనకి ఇక్కడ నుంచి నీరు జనరేట్ అవ్వదు దాని తగ్గట్టుగా కూడా పరివాహక ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ తక్కువ మొత్తం కృష్ణాజిల్లా ఈ బచావత్ ట్రిబ్యునల్ కేటాంపులు అయితే స్పష్టంగా ఉన్నాయి ఏదైతే అప్పటి వరకు పురాతనమైన ప్రాజెక్టులు ఉన్నాయో వాటి హక్కులని పరిరక్షిస్తూ తదనంతరమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఇవాళ అత్యంత పురాతనమైనటువంటి కృష్ణానది మొత్తం మీద చూసుకుంటే కనుక మొట్టమొదటి హక్కు కలిగినటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం అటువంటి కృష్ణా డెల్టాకి ఇవాళ నీళ్లు విడుదల చేయాలంటే ఎవరినో అడిగితే ఎవరో దయాదక్షిణాల మీద వాడవలసిన పరిస్థితి వచ్చింది ఇదే ఇప్పటి నుంచి కాదండి సుమారు ఒకే ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ కూడా అనేక సార్లు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది నీటి కేటాయింపులు ఉన్నాయి నీరు ఉన్నప్పటికీ కూడా కృష్ణా డెల్టాకి మూడు పంటలు పండించుకుంటున్నారనే ఒక అపప్రతతో నీరు ఇవ్వటం అనేది అశ్రద్ధ చేస్తూ వారి ఆ అప్పటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే తెలియదు రాజకీయ లబ్ధి కోసం ఖచ్చితంగా చేశారు ఇందులో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ దీని ప్రకారం సరే ఇవన్నీ కేటాయించారు 811 టీఎంసీలు కానీ 2000 సంవత్సరం వరకు మీరు మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాం మీరు దిగువ రాష్ట్రం కాబట్టి కాబట్టి మీరు ఏమైనా ప్రాజెక్టులు కట్టుకున్నా దాని మీద ఏ విధమైన రేపు నీటి దాని గురించి మీరు ఏ విధమైన మీరు హక్కు కోరటానికి వీలు లేదు స్వేచ్ఛ మాత్రం ఇస్తున్నాం ప్రాజెక్టులు కట్టుకుంటే కట్టుకోండి కేవలం మిగులు జలాల సర్ప్లస్ వాటర్ బేస్డ్గానే అని చెప్పి చెప్పడం జరిగింది సో దాని మీద వచ్చే డిమాండ్ను బట్టి అటు తెలంగాణలోను రాయలసీమలోను దుర్భిక్ష ప్రాంతాలని ఆ ఇదిలో వాళ్ళు ప్రాజెక్టులకి అనుమతులు లేకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోయినా సరే నీటి కేటాయింపులు లేకపోయినా సరే 227.25 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు మొదలుపెట్టేశారు ఆల్మోస్ట్ ప్రాజెక్టులన్నీ కొన్ని అయితే 90% అయినాయి కొన్ని అయితే 70% ఆ ప్రాంతంలో ఇవాళ మిగులు జలాల ఆధారితంగా నిర్మించబడినటువంటి ప్రాజెక్టుల్లోకి నీళ్లు వెళ్లకుండా ఆ పైనుంచి ఈ కింద ప్రాంతాలను నీడిచేటువంటి పరిస్థితి ఏమైనా మీకు కనిపిస్తా ఉందా
అంటే సర్ప్లస్ దీంతో సర్ప్లస్ అంటే కృష్ణా డెల్టా లాంటి పురాతనటువంటి ఆయకట్టులకు నీరు సఫిషియెంట్ గా అందగా ఏమైనా ఉంటే ఆ ప్రాంతానికి ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం కూడలేదు కానీ ఇవాల కృష్ణా డెల్టాకే నీరు అందేటువంటి పరిస్థితి లేనప్పుడు అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కృష్ణా డెల్టాకి నీళ్లు ఎందుకు లేకుండా చేశారు అనేది ఇవాల చెప్తాను నేను గత సంవత్సరం అప్రయత్నంగా ఆగస్టు 8వ తారీఖు నాటికే కృష్ణా నదిలోకి నీరు అంటే సర్ప్లస్ వాటర్ వదిలేశారు బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలేశారు ఆ రోజునే కాలాలకు కూడా వదిలేశారు ఇక్కడ వివక్ష అట్లా ఉందంటే మీరు అడిగిన దానికి నేను చెప్తాను జోరాలకు మనకి ఎంటర్ అవుతుంది ఫస్ట్ జూన్ గత సంవత్సరం జూన్ 22వ తారీఖు జోరాలకు వచ్చేసరికి జోరాల కాలాలకు రిలీజ్ చేశారు తర్వాత పోతిరెడ్డిపాడు దగ్గర 854 870 దాకా వచ్చేదాకా వచ్చి పోతిరెడ్డిపాడుకి రిలీజ్ చేశారు ఆ తర్వాత నాగార్జున సాగర్కి వచ్చేటప్పటికి 540 దాటిన తర్వాత ఆ కాలవలకు వదిలిన తర్వాత ప్రకాశం బ్యారేజ్కి నీరు విడుదల చేయడం జరిగింది అనుకోకుండా వరద ఎక్కువైపోయేటప్పటికి కృష్ణా డెల్టా కాలవలకి సముద్రానికి ఒకేసారి విడుదల చేయడం జరిగింది అంటే వరద వచ్చినప్పుడు వదిలేస్తున్నారు వరద వచ్చినప్పుడు వదిలేయడమే కాదు వరద లేనప్పుడు అనేది కూడా చోట్ల వరద లేనప్పుడు కట్ చేస్తారు కట్ చేసినట్టు పరిస్థితి కనిపిస్తోంది ఇది చూసుకుంటే కనుక అప్పుడు వరద ఉంటే ఎవరికి సమస్య కూడా లేదు జాతీయ స్థాయిలో వరద ఉన్నప్పుడు ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేదు దాదాపు ఏ ప్రాంతానికి నీరు వెళ్ళినా కానీ నీరు చాలా అవసరమైనది కాబట్టి ఖచ్చితంగా సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు ఏదైనా ప్రధానం ఉంటుంది కానీ వరద లేనప్పుడు కృష్ణా నదిలో చుక్క నీరు లేనప్పుడు కృష్ణా నది పైన మాత్రమే ఆధారపడి నదీ పరివాహక ప్రాంతంలో జీవిస్తున్నటువంటి కృష్ణా డెల్టా ప్రజలకి తాగటానికి నీరు హక్కు లేదంటున్నారు అసలు సాగు నీరు అడుగుతున్నారు కృష్ణా డెల్టా విషయానికి వస్తే 181.2 టీమ్స్లు కేటాయించారు దాంట్లో నుంచి 29 టీమ్స్లు ఇక్కడ మోడర్నైజేషన్ చేయడం ద్వారా కాలవలు ఆధునీకరణ చేస్తామని చెప్పి 29 టీమ్స్లు 20 టీమ్స్లు భీమాకి 9 టీమ్స్లు పులిచింతలకు ఇచ్చారు ఓకే కానీ ఇక్కడ ఆధునీకరణ పనులు సేవ్ కాదు కదా ఇంకా ఎక్సెస్ వాడుతున్నారు మరి ఎందుకంటే ఇక్కడ కాలవల వ్యవస్థ కూడా మొత్తం టోటల్ గా 32% ఎక్సెస్ గా రికార్డ్ అవుతుంది ఇక్కడ యూటిలైజేషన్ కన్నా ఈ కాలవల వ్యవస్థలో వీళ్ళు గేజ్ రీడింగ్లు కానీ లేకపోతే ఇంకోటి లేకపోవడం వలన 32% ఎక్సెస్ రికార్డ్ అవుతుంది అది నేను రికార్డుతో సహా నేను సాధారణంగా టక్కర్ గారికి నేను నిరూపించడం జరిగింది మూడు టీఎంసీలు వదిలామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ప్రజలకు చెప్పడమే కానీ నిజంగా కనుక తాగునీటి అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి ఆ మూడు టీఎంసీలు ఏమాత్రం సరిపోవు తాగునీటి అవసరాలకు ఏమాత్రం సరిపోను మాట యథార్థం ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయాల్సిందే చేసిన తర్వాత కూడా నార్మళ్ళకి నీరు ఇవ్వాల్సిందే ఈ తాగునీటి అవసరాలు తీరిన తర్వాత రైతులు కూడా సహకరించి అసలు కృష్ణా డెల్టా రైతాంగం కృష్ణా డెల్టా పరివాహన ప్రాంతాలకి తాగునీరు అడిగే హక్కు ఏమాత్రం లేదనేటువంటి ఒక కొత్త వాదన వస్తూ ఉంది ఖచ్చితంగా బచావత్లో డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చారు దాంట్లో ఏదైనా 5. కేవలం హైదరాబాద్కి మాత్రమే హక్కు ఉంది తాగునీటి హైదరాబాద్కి అసలు కృష్ణా నది నుంచి నీరు వాడుకునే హక్కు లేదు బచావత్ అవార్డులో 3.9 టీమ్స్లు కేటాయించిన మాట యథార్థం కానీ అది హిమయ సాగర్ ఉస్మాన్ సాగర్ ఈ రెండు రిజర్వాయర్లు కూడా మూసి దాంట్లో ఉంది మూసి కృష్ణా బేసిన్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 3.9 టీఎంసీలు ఆనాటికి ఏ ప్రాజెక్టులు లేవు సో 3.9 టీఎంసీలు హైదరాబాద్కి మంచినీటి కింద ఆ రెండు రిజర్వాయర్లో నుంచి ఇచ్చింది ఆ సరస్సులో నుంచి ఇచ్చింది తర్వాత ఏం చేశారంటే 281 టీఎంసీలు నాగార్జున సాగర్కి ఇస్తే అందులోంచి 1 తీశారు వైకుంఠపురం పబ్లిక్ స్కీమ్ నుంచి 2.6 ఉంటే 0.6 తీసి ఇంకా అడిషనల్గా 1.6 టీఎంసీ కేవలం కృష్ణా నది నుంచి తోడుకుంటానికి మాత్రం అవకాశం ఉంది కానీ ఇవాళ అసలు ఏ విధంగానూ హైదరాబాద్కి మంచినీటి కేటాయింపులు లేనేలేదు కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళ చేతి వాళ్ళు మొన్న కూడా పంపిణీ అంటే బిల్లులో పెట్టినప్పుడు పంపిణీ విషయంలో కూడా ఖచ్చితంగా హైదరాబాద్కు తాగునీరు 5.7 టీఎంసీలే చూపించారు అందులో 3.9 టీఎంసీలు హిమయత్ సాగర్ కానీ కానీ ఏడాది మొత్తం మీద దాదాపుగా 12 నుంచి 13 టీఎంసీలు డ్రా చేస్తున్నారు హైదరాబాద్ డ్రా చేస్తున్నారు ఖచ్చితంగా డ్రా చేస్తున్నారు థర్డ్ ఫేజ్ కూడా పూర్తయితే 20 టీఎంసీలు డ్రా చేసే అవకాశం ఉంది 20 టీఎంసీలు ఎవరు దాంట్లో నుంచి చేస్తారు ఎవరు హక్కులు హరిస్తారు కాబట్టి ఎవరో కూడా 20 టీఎంసీలు అంటే సుమారు 20 లక్షల ఎకరాలు ఇవాళ ఇవాళ చూసుకుంటే కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి పైనుంచి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఉన్న నీటిని విడుదల చెయ్యము చేసేది లేదు అవసరమైతే దేనికైనా సరే సిద్ధం అని అంటున్నారు కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి రైతాంగం దుస్థితి ఏంటి ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఇది ఏ మాత్రం ఇది లేకుండా విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితిలో చేస్తున్నారండి వాళ్ళు
ఖచ్చితంగా కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వడంలో ఆయనకి కేసీఆర్ కి సంబంధం లేదు. అది రివర్ బోర్డు ఉంది, ఆల్రెడీ గవర్నర్ గారు నిర్ణయించారు, 365 జీవో ఇచ్చారు, 10 టీఎంసీలు ఇవ్వాలి, వీరికి ఇవ్వాలి, హైదరాబాద్కి ఇవ్వాలి అని చెప్పి. గవర్నర్ జీవోలు కూడా అమలయ్యే పరిస్థితి లేదు కదా. అదే గవర్నర్ జీవోలు అమలయ్యే పరిస్థితి లేనప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం సీన్లోకి రావాలి.